Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ రాజకీయాలు ఎవరితో ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి 2.5 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. 2024లో జరిగే ఎన్నికలలో పొత్తుల చర్చలు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. ఏపీలో ప్రస్తుతానికి బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. తాజాగా జనసేనతో పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2024లో జనసేన బీజేపీ కలిసే పోటీ చేస్తాయని ఎలాంటి అనుమానాలు ఇందులో లేవన్నారు. జనసేనకి ఒక పాలసీ ఉంది, తమకు ఒక పాలసీ ఉందని చెప్పారు. బీజేపీ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించదు, అందుకే బద్వేల్లో పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. భిన్న అభిప్రాయాలు సాధారణం, అయినా పవన్ కళ్యాణ్తో మిత్రపక్షంగా కొనసాగుతామని ప్రకటించారు. మొన్న తిరుపతి ఉప ఎన్నికలో కూడా కలిసి పోటీ చేశాయి. అయితే కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీ, జనసేన కలిసి గ్రామాలలో ఎన్నికలకు వెళ్లాయి. ఇక విధాన నిర్ణయం కాకపోయినా పార్టీ లైన్కు భిన్నంగా జరిగిన అటు టీడీపీ పెద్దలు కానీ ఇటు జనసేన వర్గాలకు కానీ దీనిని పట్టించుకోలేదు. రాష్ట్ర స్థాయిలో ఎవరు ఎవరితో ఉన్నా గ్రామ స్థాయిలో కార్యకర్తలు, నేతల ఇష్టాలకు అనుగుణంగానే ఈ రెండు పార్టీలు ఆయా ఎన్నికలలో నడిచాయి. ఇటీవల తాజాగా మాజీ మంత్రి పీతాని ఎంపీపీ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అటు జనసేన ఇటు టీడీపీలో చర్చకు కారణమవుతున్నాయి. టీడీపీ, జనసేన కలిసి పనిచేయడం ఆచంట నియోజకవర్గం నుంచి మొదలైందనేది పీతాని కామెంట్. స్థానిక ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పీతాని చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు వేదికగా మారుతున్నాయి. బీజేపీతో ప్రయాణంపై జనసేన అసంతృప్తితో ఉంది. బీజేపీతో ప్రయాణం వల్ల నష్టం తప్ప లాభం ఉండదని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు జనసేన నమ్మకమైన మిత్రపక్షం కాదని బీజేపీలోనూ అనుమానాలు ఉన్నాయి. పైకి రాష్ట్ర స్థాయి నేతలు కలుస్తున్నా 2 ఏళ్ల కాలంలో రెండు పార్టీల కార్యకర్తలు మాత్రం కలవలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు టీడీపీతో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ కూడా పవన్ అండ కోరుకుంటోంది. పవన్పై గతంలో సీఎం జగన్ చేసిన విమర్శలను నాడు టీడీపీ ఖండించింది. తద్వారా పవన్ తమకు ఎప్పుడూ మిత్రుడే అని చెప్పే ప్రయత్నంలో టీడీపీ మొదటి నుంచి ఉంది. ప్రభుత్వంపై విమర్శల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు ప్రతి సందర్భంలో గత ప్రభుత్వ తప్పిదాలను కూడా ప్రస్తావిస్తూ వస్తుంటారు. ఈ విషయంలో పవన్ మాత్రం గత ప్రభుత్వ పనులు, వైఫల్యాలను ఎక్కడా పెద్దగా చెప్పింది కూడా లేదు. పేరుకు రాష్ట్ర స్థాయిలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నా కొద్ది నెలలుగా టీడీపీ, జనసేన మధ్య గ్రామ స్థాయిలో సంబంధాలు నెలకొంటున్నాయి. జనసేనతో కలిసి వెళ్లాలని టీడీపీ నేతల్లో కూడా బలంగా ఉంది. ఇప్పటికే బీజేపీతో ఉన్న పవన్ బయటకు వస్తే తప్ప అది సాధ్యం కాదు. బీజేపీ మళ్లీ టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని కమలనాథులు పదే పదే చెబుతున్నారు. చంద్రబాబును నిత్యం తిట్టడం ద్వారా మాకు సైకిల్ పార్టీ ప్రత్యర్థే తప్ప స్నేహం ఉండదని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు బీజేపీ తమతో కలిసి వచ్చినా రాకున్నా పవన్ కలిసి రావాలని కోరుకుంటోంది సైకిల్ పార్టీ. టీడీపీలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల నుంచి కింది స్థాయి కేడర్ వరకు పవన్ వస్తే బాగుంటుందనే గట్టి అభిప్రాయంతో ఉన్నారట. వైసీపీ అత్యంత బలమైన పార్టీగా ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీని ఎదుర్కోవాలి అంటే పవన్ సహాయం అవసరమనేది టీడీపీ లెక్క. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న అభిప్రాయాన్ని మాజీ మంత్రి పీతాని తెరపైకి తెచ్చారనే వాదన వినిపిస్తోంది. రానున్న రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలకు ఇది తొలి అడుగనే అభిప్రాయముంది. అటు పీతాని సత్యనారాయణ చేసిన కామెంట్ను ఇతర నేతలు కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఉన్న ఓ బలమైన సామాజిక వర్గం ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉందని లెక్కలు వేస్తున్న టీడీపీ, జనసేన తోడైతే ఆ ఫలితాలు తమకు ఎంతో సానుకూలంగా మారతాయని ఆశపడుతోందట. పీతాని వ్యాఖ్యలపై అటు జనసేన ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆ వ్యాఖ్యలను కింది స్థాయి నేతలు కూడా ఖండించలేదు. దీంతో పీతాని సూచన జనసేన నేతలకు సమతమే అనేది తెలుగు తమ్ముళ్ల లెక్క. మరోవైపు బీజేపీ కూడా ఈ పరిణామాలను గమనిస్తోంది. ఇది ఊహించిందే అని కొందరు చెబుతూ ఉండగా దీనిపై స్పష్టత ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్ గాని టీడీపీ నేతలు కాదంటున్నారు మరికొందరు నేతలు. ఏది ఏమైనా 2024 ఎన్నికలలో జనసేన ఎవరితో అనే చర్చ ఇప్పుడే మొదలైంది. రానున్న రోజుల్లో ఈ ప్రతిపాదనలు, ప్రయాణాలు ఎటు సాగుతాయో చూడాలి.